రే బ్యాంక్ నుండి ఇన్స్పెక్షన్కి ఆఫీసర్ వస్తుంది. నేనే ఓనర్, నేనే వర్కర్ అంటే బాగుండదు. నువ్వు కొంచెం పని చేస్తున్నట్టు నటించు. సారీరా, నటించను, జీవిస్తాను. నీకోసం కాదు, మల్లికా శర్వాత్ కోసం. రే వచ్చేసిందిరా. రే నువ్వు వెళ్ళి ఏదో మేనేజ్ చేయి. నాకేం తెలుసురా? వెళ్ళు. అవును, నేనేం చేయను రా. నువ్వు ముందు కుర్చీ ఖాళీ చేయి. అట్ట వెళ్ళరా, వెళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్. షాప్ పెట్టి ఎన్ని రోజులైంది? 1 year. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ కూడా కాదు, గ్యారంటీ కావాలి. నో ప్రాబ్లం. రెడీ? ఎవరు? అతను విజయ్, మై ఫ్రెండ్. ఏంట్రా నేను ఒక్కడిని ఎరికిస్తాడు అనుకుంటే నన్ను కూడా ఎరికించాడు. అంటే నన్ను ఎరికిస్తాడని నీకు ముందే తెలుసా? నాశనం అయిపోతారు. రై ఎందులో పనిచేస్తున్నారు? సత్యం డైరీ ఫార్మ్. ఇప్పుడు నీ గేదెల్ని కూడా ఎరికించాడు. జీతం ఎంత? 20,000. మార్కెటింగ్ మేనేజర్ కదా. ఏమ్రా పాలం తేవడానికి అంత జీతం ఇస్తాడా విజయ్? ఏంటి అలా షాక్ అయ్యారు? ఇంత యంగ్ ఏజ్లో మార్కెటింగ్ మేనేజర్ ఎలా అయ్యాడనా? ఈజ్ వెరీ బ్రిలియంట్. మొన్నే గ్రూప్ 1 ఎగ్జామ్ పాస్ అయ్యాడు. త్వరలో ఇంటర్వ్యూ ఉంది, డెఫినెట్గా సెలెక్ట్ అవుతాడు. త్వరలోనే పోలీస్ ఆఫీసర్గా చూడబోతున్నాం. అప్పుడు మీకు కావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా షూరిటీ ఇస్తాడు. ఇతను నిజంగా పనివాడేనా? ఏ చెత్తదవా, ఏం చేస్తున్నావు గాడిదా? ఫ్యూజ్ కూడా పెట్టడం తెలీదా? 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందంటే పనిలో పెట్టుకున్నానండి. ఎద్దులా తినడం కాదరా, దానిలో పని చేయడం నేర్చుకో. 1000కు 1000 జీతం తీసుకుంటూ ఎందులో వేలు పెట్టాలో కూడా తెలియదు. యతావా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీరు ఎందులో పని చేస్తున్నారన్నారు? సత్యం డైరీ ఫార్మ్. సత్యం డైరీ ఫార్మ్. ఎండి పేరేంటి? పోచయ్య. పోచయ్య నీ అయ్యా? మా అయ్యను కూడా రికిచ్చినవారా? నీకు తెలిస్తే నన్ను చంపేస్తారా? మీ సాలరీ సర్టిఫికెట్ కావాలి. ఈ గ్యారంటీ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఎల్లుండి కలుస్తాను. ఓకే ఓకే, బాయ్. ఓకే బాయ్. సారీరా, అమ్మాయిని ఒప్పించడానికి తప్పలేదు. రే ఇప్పుడు వచ్చాం, గేదెలా ఉన్నావురా? అమ్మా కాఫీ. ఎంత షోక్గా పట్టుకున్నాడే సిగరెట్. ఎప్పటి నుంచిరా నీకు అలవాటు? దేవుడి మీద ఒట్టు, అసలు నాకు అలవాటే లేదు. ఒరే నువ్వు గుడికి వెళ్ళేది అమ్మాయిల కోసం, నా దేవుడికి కూడా తెలుసు. నీలాంటి ఎదవలు దేవుడి మీద ఒట్టేయకూడదు. అయితే నీ మీద ఒట్టు. ఒసేయ్ నీ బొట్టు. అమ్మమ్మో, ఏకంగా నా మంగళసూత్రానికి ఎసరు పెట్టావా? ఇప్పుడు అర్థమైంది, చెప్పుడు మాటలు విని నన్ను అనుమానిస్తున్నారు. ఓహో, అయితే డైరెక్ట్ గా చూపించమంటే ఏమిటి సినిమా? అచ్చా అలాగే ఉన్నాడు. ఎవడీడు? మీ తమ్ముడు. నటించకరా నట సార్వభౌమా, ఈసారి నీ నోట్లో సిగరెట్ చూశాననుకో ఏం చేస్తానో తెలుసా? నన్ను కాలుస్తావా? నేను సిగరెట్ కాలుస్తా, మీ అమ్మ చేత సిగరెట్ కాల్పిస్తా, ఆఖరికి మీ చెల్లెలు కూడా సిగరెట్ కాలుస్తుంది. చట్టబద్ధమైన హెచ్చరిక, సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ చేస్తారు. అర్థమైందిగా? వెళ్ళు, వెళ్ళి ఇంటర్వ్యూకి ప్రిపేర్గా. యాదవ ఫోటోలు ఎవరు పంపించారు నాన్న? చెప్పను నాన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎరా రేపు పొద్దున వస్తాను కదా, అప్పుడే వచ్చావండి? తెచ్చానండి. ఓ కష్టాల్లో ఉన్నాను, తర్వాత ఇస్తానన్నావు కుదరా? మీతో కలిసాక నాకు పిచ్చ పిచ్చగా కలిసి వచ్చిందండి. అంత బాగా కలిసి వచ్చిందా? మీ సుడి నాకు సుడి కూడా తిప్పేస్తుంది. నా పని ఏంట్రా? పని 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 వాళ్ళు మీద పడతావుంటి, పని వాళ్ళు కనపడతాను నీకు. యూస్లెస్ ఫెలో. ఇదేమన్నా మామూలు ఫెయిల్ అనుకున్నా? పెద్ద ఆఫీసర్ దగ్గర పంపించాలి. ఖర్చు ఎక్కువ అవుద్రా? ఎంత అవుద్ది? 20,000 దాకా అవుద్ది. నా దగ్గర అంత లేదు సార్. ఏంట్రా? 4 దఫాలుగా ఇచ్చుకుంటాను. 4 దఫాలుగా కలుస్తావు? 4 సార్లు కలిసినట్టు ఉంటుంది కదా. ఎవరిని? మిమ్మల్ని సార్. నన్ను కలవటం ఏంట్రా? వీళ్ళు ఇంటి దగ్గర ఇచ్చే. ఇంటికాడ ఇచ్చేయమంటారా? నవ్వుతున్నావు ఏంట్రా? అలా చేసే అలాగా. ప్రతి వాడు ఏదో చెవు దగ్గరకు వచ్చి గొడుగుతుంటాడు. ఆ మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బులు తీసుకున్న మనిషిలా కనపడుతున్నానా? ఇంటి దగ్గర ఇస్తాడంట వీడు. ఇస్తాడులే. అడ్మిషన్ స్ట్రిక్ట్లీ ఫర్ కపుల్స్. ఇదేం ఫిట్టింగ్ రా బాయ్, పోరు లేకుండా లోపల రానియరు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? అలవాటేగా, అద్దెకు తెచ్చుకుందాం. ఎవరు తెస్తారు? నువ్వే. ఆఖరికి నన్ను బ్రోకర్ కూడా చేసినావురా. శాలరీ సర్టిఫికెట్. అరే పక్క ఒరిజినల్ ఎక్కుంది. అవును, మీ నాన్న సంతకం తెలుగులో పెడతాడా ఇంగ్లీష్లోనా? ఉర్దూలా పెట్టు. నేనా? నాకు ఉర్దూ రాదు కదా. ఏందో మల్లికా శరత్ మాయలో పడేసి నువ్వు చేసే స్కామ్లో నన్ను కూడా ఇరికిస్తున్నావురా బాయ్. సర్లే కానీ నువ్వు వెళ్ళి ఆ పని చూడు, అమ్మాయి వచ్చే టైం అయింది. గట్లనే. వద్దురా మానేసా. అదేంట్రా సడన్గా? ఇక్కడ నేను సిగరెట్ తాగితే అక్కడ మా నాన్న క్యాన్సర్ వస్తుంది. అలా ఎలా వస్తుందిరా? ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగట్లేదా? అలాగే నా వెనకాలేదో కుట్ర జరుగుతుందిరా. హలో హలో యా కమ్ ప్లీజ్. అన్ని పేపర్స్ రెడీ చేశారా? ఎస్. ఇక్కడ సైన్ చేయండి. సారీ ఓకే రవి, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. చెక్ రెడీ అవగానే నేను ఫోన్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. చూడండి, మీ బిజినెస్ డెవలప్ అవ్వాలని మీకు లోన్ శాంక్షన్ చేస్తున్నాం. కాస్త మంచి పనులను పెట్టుకోండి. మొన్న టీవీ పేల్చాడు, రేపు షాపే పేల్చేస్తాడేమో. కాస్త జాగ్రత్త. మీరేం వరి కాకండి, ఆ పనికి మాల వేదని ఫస్ట్ జీతం ఇచ్చి వెళ్ళగొడతాను. దట్స్ బెటర్. హలో అంకుల్. ఏమ్మా? మీ వాడు చాలా గ్రేట్, సిగరెట్స్ మానేశాడు. నాకు తెలుసమ్మా, మా వాడు గోల్డ్ ఫ్లేక్ కాదు. రేపు జంపు నైట్ పబ్ లో పార్టీ ఉంది కదా, టికెట్స్ వేస్ట్ అయిపోతాయి. ఆ మస్తం గారితో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి అమ్మాయిని పికప్ చేసుకుని స్ట్రైట్ గా పబ్కి వచ్చి. ఇది కూడా ఉంది. ఎలా? ఇదే ఉంది. అంకుల్ నేను మళ్ళీ చేస్తాను. హలో మస్తాన్, ఇవాళ సెలబ్రిటీ పబ్కి మంచి కత్తిలాంటి అమ్మాయిల్ని ముగ్గురు పంపించు. అమ్మాయిలు మంచి సెక్సీగా ఉండాలి. ఓకే ఎక్కడ రా సత్తిగాడు? ఏమోరా బాబు, యూస్లెస్. ఏంట్రా ఇద్దరు తెచ్చావు? ఆ మస్తాన్ గాడు అండి ఇచ్చిన బే, ముస్కిల్ సే ఇద్దరు పట్టుకొచ్చినా. ఓకే నువ్వు బెటర్ రా. స్పాన్సర్ చేసిందే నేను, మరి నా పరిస్థితి ఏంట్రా? ఆహా, లోన్ కోసం మమ్మల్ని ఇరికించలే, ఆ పాపం ఉట్టుకోపోతాదిరా. అందుకే నీకు మల్లికా శరత్ చూసే కిస్మత్ లేదు. బాయ్ దా దా తొందరగా పోరా. పో పో, నీ కోసమే వెయిట్ చేస్తుంది మల్లికా శరత్. ఒలింపిక్ ఆటగాడి చేతిలో కాగడలాగా పోజేంట్రా ఇలాగే? నేను ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫార్మర్ ఫోన్ చేస్తేను రైడింగ్ వచ్చావా? మొన్న సిగరెట్ మానేసాగా, ఇవాళ మందు, రేపు మానేద్దామని, ఎల్లుండి అమ్మాయిలా తీసుకొచ్చావని తెలిసింది. ఇంతకీ ఆ ఇన్ఫార్మర్ ఎవరు నాన్న? ఎందుకు నాన్న? కన్నపడితే గొంతు పిసికి చంపేద్దామని. చేసే విధపనులైతే వచ్చేవి ఇలాంటి క్రిమినల్ ఆలోచనలే. నువ్వేదో పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావు, సొసైటీని ఉద్ధరిస్తావు అనుకున్నాను. అయితే ఇలాంటి విధపనులు చేయడానికేనమాట ఇప్పుడే పెళ్ళొద్దంటున్నావు. నాన్న సరదాగా అల్లరి పనులు చేస్తాను కానీ పెళ్లి విషయంలో మాత్రం సీరియస్గానే ఉంటాను నాన్న. నీకు విషయం చెప్పనా? నువ్వు అమ్మని గౌరవించే విధానం, మమ్మల్ని ప్రేమించే పద్ధతి చూసి కుటుంబం అంటే ఇలాగే ఉండాలనుకున్నాను. నేను టైం అడిగేది 4 డబ్బులు సంపాదించడానికి. పెళ్ళంటూ చేసుకుంటే వీణ్ణి చేసుకోవాలి. డాక్టర్ గారు, పోయే ప్రాణం ఆపితే మాత్రం ఆగుతుందా మీ పిచ్చి? కానీ నన్ను తొందరగా ఇంటికి పంపించేయండి, ఇక్కడ నా వల్ల కావడం లేదు. ఇంకో 10 రోజులైనా పడుతుంది పూర్తిగా నయం కావడానికి. అప్పటి వరకు నువ్వు గొడవ చేయకుండా బుద్ధిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది సరే గానీ ఎంతవరకు వచ్చింది అబ్బాయి మ్యాటర్? ఓకే, అనవసరంగా అనుమానించాను. ఫిక్స్ అయిపోవచ్చు కానీ 2 ఏళ్ల వరకు పెళ్లి చేసుకుని అంటున్నాడు. అంతవరకు నేను ఉంటానంటావా? మా తాతయ్యకి ఏం కాదు. అయ్యా నమస్కారం. బాగున్నారా? బాగున్నాను స్వామి. వచ్చే వారం స్వామి వారికి ఉత్సవాలు జరిపిస్తున్నాం. ఆలయ ధర్మకర్తగా ఉత్సవానికి ఏమాత్రం ఖర్చు అవుతుంది? ఘనంగా చేస్తే ఓ 50,000 వరకు ఖర్చు అవుతుందండి. చేయించండి. చిత్తం. ఈ మధ్య నాకు రిస్కులు బాగా ఎక్కువైపోతున్నాయి. నర్సింగ్ ఏమేమి కావాలో కొంచెం దగ్గర చూసుకోండి పంతులు గారు. వస్తా. నమస్కారం. మలేష్ అన్నా, దేవుడి కోసం మంచి కార్యాలు చేస్తే నన్ను కాపాడతాడుగా? తప్పకుండా. Okay, Nana. All the best. Best of luck, Ram. Asam Nagar MLA Devaraj Mukhya Anucharulaina Nalla Mallesh ninna Venkateswara Swami Gudilo ati దారుణంగా హత్య చేయబడ్డారు. దాంతో సిటీ అంతా దేవరాజ్ మనుషులు బంద్ పేరిట అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. చచ్చిపోయాను తెలుసా? అందరు దుకాణాలు బంద్ చేస్తే నువ్వేంటే దుకాణం పుల్ల పెట్టావు. షాప్ మూస్తే 2000 లాస్. నువ్వు ఇస్తావా? పోరా పో. దేవరాజ్ ఎవరో తెలుసా? నీకు తెలిసిపోయి పెద్ద పోటుగాడు. సాలే నీకు అన్న పవర్ ఏందో చూపిస్తా. రైట్ నేను షాప్ మొత్తం తలగబెట్టు. సాలగాడు ఏం తిక్తాడు దీని జూడిని కన్నా రోజుకో కూడా పెట్టుకోవాలరా. ఏడొకట్లాటైనా వచ్చేస్తుంది. వస్తుందిరా. అటు నాంపల్లి పోని ఏంటమ్మీ బంధం తెలియదా? సవారీ ఉంటే అద్దాలు పగలు కొడుతురు. ఆటో నాంపల్లి పోవాలి. రాను బంధం తెలుసు. అర్జెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. డ్యామేజ్ అయితే ఎదుర్చుకో. త్వరగా పోనీ. కూర్చో.